హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఫిలిం ఇండస్ట్రీ అనగానే పబ్బులు పార్టీలు ఇవన్నీ మామూలే ఈ సరదాలన్నీ కూడా కాకపోతే వీటితో పాటుగా డ్రగ్స్ అనేది కనుక ఎంటర్ అయితే అది పెద్ద మహమ్మారిగా పీడిస్తూ ఉంటుంది అయితే గతంలో కూడా కొంతమంది ప్రముఖ ఫిల్మ్ ఆర్టిస్టులు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆ తర్వాత విచారణలో వాళ్ళు అవేమీ ఉపయోగించలేదు అని చెప్పేసి క్లీన్ చిట్తో బయటకు వచ్చారు ఇప్పుడు మరలా ఈ డ్రగ్స్కి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లో ఒక డ్రగ్స్ ముఠా కలకలం రేపుతుంది అయితే ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి కేపి చౌదరి గారు ఆయన ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు విషయం ఏంటి అంటే ఆ డ్రగ్స్ ముఠా దగ్గర నుంచి ఈ కేపి చౌదరి గారు సినీ నిర్మాత ఆయన కొనుగోలు చేసినట్లుగా ఎనభై రెండు గ్రాముల కొకెయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈయన ఆ కొకెయిన్ అంతా కూడా ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకొచ్చారంటే గత కొంతకాలంగా ఆయన గోవాలో ఉంటున్నారు అయితే నైజీరియా గాబ్రియల్ దేశం నుంచి ఈ డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అయితే ఈయన డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లుగా దాంతోపాటుగా ఈయన కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ డ్రగ్స్ని అమ్ముతున్నట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇంకా దర్యాప్తు చేపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి వెనకాల ఎవరెవరు ఉన్నారు ఆయన ఎవరికి అమ్మారు అనేది మాత్రం ఇంకా క్లియర్గా బయటకు రాలేదు కాకపోతే గతంలో ఈ యొక్క కేపి చౌదరి గారు కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్తో కావచ్చు ఆర్టిస్టులతో కావచ్చు చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు అయితే బయటకు వచ్చాయి అయితే ఈ కేసులో వాళ్ళు ఉన్నారా అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు కాకపోతే అతను ఎవరితో అయితే సన్నిహితంగా ఉన్నారో ఆ ఫోటోలు బయటకు వచ్చాయి ఆయన సన్నిహితంగా ఉన్న వాళ్ళ పేర్లు ఎవరెవరు అంటే గారు అశురెడ్డి సురేఖ ఉత్తేష్ నిఖిల్ ఇలా కొంతమంది ప్రముఖ ఆర్టిస్టులు హీరోలు కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు బయటకు వచ్చాయి ఆ ఫోటోల ద్వారా కాకపోతే ఈ డ్రగ్స్ కేసులో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మాత్రం ఎవరు చెప్పడానికి లేదు ఈ ప్రొడ్యూసర్ కేపి చౌదరి గారు ఎవరెవరికి అమ్మారు అనేది కూడా తేల్చవలసి ఉంది మరి చూద్దాం ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ విధంగా రావడం అనేది ఒక దురదృష్టకరమైన వార్త అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గతంలో కూడా పూరి జగన్నాథ్ గారు కావచ్చు చార్మి గారు కావచ్చు రవితేజ గారు కావచ్చు అలాగే తనీష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క డ్రగ్స్ కలకలం కేసులో గతంలో అరెస్ట్ కాబడి ఆ తర్వాత విచారణలో వీళ్ళు డ్రగ్స్ వినియోగించినట్లుగా లేకపోవడంతో వాళ్ళని విడుదల చేయడం జరిగింది సో మన తెలుగు ఇండస్ట్రీలోకి సంబంధించి కానీ అసలు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా కావచ్చు ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించినవన్నీ కూడా ఎటువంటి వాటిల్లో ఉండకుండా వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు బిజీ అయిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే అవి ఆరోపణల వాస్తవాల అనేది మాత్రం కేవలం పోలీసుల దర్యాప్తు మాత్రమే తెలచవలసి ఉంది మరి చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటకు వస్తాయనేది థ్యాంక్ యూ